మీరు నమ్ముతారా ఫ్రెండ్స్, సుమారు $200 మిలియన్ ఫైనాన్షియల్ ఎయిడ్, ఆర్థిక సహాయము బంగ్లాదేశ్కి అమెరికా అందిస్తుంది. ఇప్పుడు అది బట్టబయలైంది. 22-మంత్ ప్రోగ్రామ్, ఇది 22 నెలల నుంచి జరుగుతున్న ఒక పెద్ద కాన్స్పిరసీ బంగ్లాదేశ్ మీద జరిగింది. నజర్ హటీతో దుర్ఘటన ఘటి. ఇవాళ అట్లాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో మనం ఇవాళ ఉన్నాం. మనము పేషెన్స్ని ఎగ్జిబిట్ చేసే తత్వంలో లేము. ఇప్పుడు ఈ అదృశ్యం ఉన్న రాష్ట్రము, డీప్ స్టేట్ గైరారాజ్య, ఇంత పైసా ఎందు వాళ్ళ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం ఉన్నప్పుడు $954 మిలియన్ పైసలు 2021 నుంచి 2026 వరకు ఇస్తాము అని చెప్పి ఎట్లా అంటారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. వీళ్ళ స్ట్రాటజిక్స్ ఇంట్రెస్ట్లు ఏముంటాయి అంటే, సెట్టింగ్ అప్ ఏ మిలిటరీ బేస్ ఇన్ సెయింట్ మార్టిన్ ఐలాండ్. హసీనా చెప్పిన మాట అది ఇలా ప్రజల ముంగటికి వచ్చేసింది, బట్ట బయలైంది. యుఎస్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నేమ్ ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్, ఐఆర్ఐ, జాలు మార్చనికే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ మీరు డాట్స్ చూడండి. నేను ఫస్ట్ పెట్టింది మోహన్జీ భగవత్ గారు ఇచ్చిన స్పీచ్, హిందూ ఐక్యత ఎట్లుండాలా, మన ధర్మం అనేది ఒక హ్యూమన్ రిలిజన్, మనము పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన పరాక్రమాన్ని చూపెట్టాలా, మన ప్రతిభ పెంచుకుంటూ పోవాలా. హిందూ అనేటోడు సర్వమతల సమ్మేళనం ఉన్నాడు అని చెప్పిన, హిందూ అనేటోడు దేశం మంచుకుంటే హిందూ మంచుకుంటాడు, హిందూ అనేటోడు బాధపడ్డాడు అని అంటే ఖచ్చితంగా దేశానికి ఏదో ముప్పు వచ్చిందనే అర్థం. బికాస్ హిందూ ప్రతి విషయాన్ని తన కడుపులో పెట్టుకొని తీసుకోబోయే అంత సహనం ఉన్నోడు ఒక హిందువు అని చెప్పి సరసంచాలక్జీ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారి స్పీచ్తో ఇవాళ షురూ చేసి, ఆడ్నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు అవసరం అని చెప్పి మాట్లాడి, ఆ ఎలక్షన్ లేకపోతే వీళ్ళ నరేటివ్లు ఎట్లా కిల్ చేసే టైం వీళ్ళకు దొరుకుతుంది, మనకు ఇలా నరేటివ్లు కిల్ చేసే టైము వీళ్ళకి ఇవ్వద్దు, అసలు నరేటివ్లు బిల్డ్ చేసే టైం ఇవ్వద్దు, నరేటివ్ బిల్డ్ చేసే టైం ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు, అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావాలని చెప్పి డాట్స్ కనెక్ట్ చేస్తూ, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారి కాంగ్రెస్హీన చరిత్ర మీకు పరిచయం చేసిన, ఇప్పుడు అమెరికాలో పోయి స్వదేశాన్ని దూషిస్తున్న రాహుల్ గాంధీకి, ఆర్ టు దట్ మ్యాటర్ ఎలక్షన్స్ రిగ్ అవుతున్నాయని చెప్పిండు ఆయన టెక్సాస్లో మొన్న పోయినప్పుడు, ఇక్కడ ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసిరు భారతీయ జనతా పార్టీ అని మాట్లాడాడు. బంగ్లాదేశ్లో కూడా గిట్లనే షురువైంది, ఎలక్షన్స్ హ్యావ్ బీన్ ఫ్యాబ్రికేటెడ్, ప్రభావితం చేసినరు బంగ్లాదేశ్ ఎలక్షన్స్, కనుక షురువై చిలికి చిలికి గాలివాన ఇందిగో ఇప్పుడు అదే లొల్లి. మీరు నమ్ముతారా ఫ్రెండ్స్, సుమారు $200 మిలియన్ ఫైనాన్షియల్ ఎయిడ్, ఆర్థిక సహాయము బంగ్లాదేశ్కి అమెరికా అందిస్తుంది. ఇప్పుడు అది బట్టబయలైంది. మొన్నటిదాకా మనము డీప్ స్టేట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. కనబడని ఏదైతే ఒక అదృశ్య రాష్ట్రం ఉన్నదో ప్రపంచంలో, అది దీన్ని స్పాన్సర్ చేస్తుంది అని చెప్పి మాట్లాడం, అది ఇలా బట్టబయలైంది. నేను మాట్లాడడం కాదు, గార్డియన్ పత్రిక 15 సెప్టెంబర్ రోజు బట్టబయలు చేసింది. 22-మంత్ ప్రోగ్రామ్, ఇది 22 నెలల నుంచి జరుగుతున్న ఒక పెద్ద కాన్స్పిరసీ బంగ్లాదేశ్ మీద జరిగింది. అది మొన్న యుఎస్ ఎయిడ్ అని అంటారు దాన్ని, అంటే యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఓకే, ఈ యుఎస్ ఎయిడ్ నుంచి $200 మిలియన్ పైసా వాళ్ళకు ఇస్తున్నాం అని చెప్పి వేయడంతో వచ్చినాయి. వీడు కాగిపోయింది ఆ కథ అనంటే వీడు కాగిపోలే. ఇవాళ కంప్లీట్ ఆధారాలు మేము ముంగట పెడుతున్నా, ఎందుకనంటే మీరు ఒక్క క్షణం రెప్ప కొట్టినా నజర్ హటీతో దుర్ఘటన ఘటి. ఇది మీరు అర్థం చేసుకోండి, నజర్ హటీతో దుర్ఘటన ఘటి. ఇవాళ అట్లాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో మనం ఇవాళ ఉన్నాం. మనము పేషెన్స్ని ఎగ్జిబిట్ చేసే తత్వంలో లేము ఇప్పుడు. అందుకే నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎస్పెషల్లీ అడుగుతున్నా, నేను ఆడికి వస్తా తర్వాత మళ్ళీ. ఇవాళ ఏదైతే రోల్ ఆఫ్ యుఎస్ఏ ఉందో అది కంప్లీట్గా బట్టబయలైంది. ద కాంట్రవర్షియల్ యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఆఫ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఏదైతే యుఎస్ఏఐడి అని అంటాం కదా, యుఎస్ఎయిడ్ అని అంటాం కదా, యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, బంగ్లాదేశ్తో అగ్రిమెంట్ చేసుకొని $202 మిలియన్ అనంటే సుమారు 2,404 కోట్ల టకా, అంటే మన బంగ్లాదేశీ కరెన్సీ 2,400 కోట్ల టకా బంగ్లాదేశీ కరెన్సీ ఇంట్రీమ్ గవర్నమెంట్ యూనిస్ గానికి ఇస్తుంది అమెరికా. ఇక మీరు అర్థం చేసుకోండి, ఇదే యుఎస్ ఎయిడు ఇప్పటిదాకా 425 మిలియన్ల డాలర్లు
ఇంకా 954 మిలియన్ డాలర్లు బంగ్లాదేశ్కి 2021 నుంచి 2026 వరకు ఏడు రూపంలో ఇస్తాము అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఒప్పుకున్నది. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఒప్పుకున్నది. ఏ మతలబ్తో ఒప్పుకున్నది అని అంటున్నా. పుణ్యానికి మనం మనిషి నీళ్ళు కూడా తాగిపోయాం కదా. అటుంటి అసుంటిది ఈ అదృశ్యం ఉన్న రాష్ట్రము డీప్ స్టేట్ గైరా రాజ్య ఇంత పైసా ఎందు వాళ్ళ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం ఉన్నప్పుడు 954 మిలియన్ డాలర్ల పైసలు 2021 నుంచి 2026 వరకు ఇస్తాము అని చెప్పి ఎట్లా అంటారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అదే యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ ఏదైతే ఉందో ఈ వేరే వేరే దేశాలను కూడా ఇంక్లూడింగ్ భారతదేశాన్ని కూడా ఏలువెట్టి గెలకనికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా స్ట్రాటజిక్స్ ఇంట్రెస్ట్ ఏముంటాయి అంటే సెట్టింగ్ అప్ ఏ మిలిటరీ బేస్ ఇన్ సెయింట్ మార్టిన్ ఐలాండ్. హసీనా చెప్పిన మాట అది ఇలా ప్రజల ముంగటికి వచ్చేసింది, బట్ట బయలైంది. యుఎస్ ఏదైతే కాపాడుకొని దాచిపెట్టుకొని ఏదైతే నరేటివ్ బిల్డ్ చేద్దామని చూసిందో అది ఇలా గార్డెన్ పత్రిక 15 సెప్టెంబర్ రోజు రాసేసింది, కంప్లీట్గా రాసేసింది. బేస్డ్ ఆన్ ఇట్స్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ యుఎస్ మన సండే గార్డియన్లో వచ్చిన కథనాల ప్రకారము బేస్డ్ ఆన్ ది క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ద వీక్లీ న్యూస్ పేపర్ ఏం చెప్పిందంటే దాని వీక్లీ న్యూస్ పేపర్ స్టేటెడ్ దట్ యుఎస్ గవర్నమెంట్ ఫండెడ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నేమ్డ్ ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అట్ హెల్మ్ ఆఫ్ రెజిమ్ చేంజ్ ఆపరేషన్. యుఎస్ గవర్నమెంటు ఫండ్ చేస్తున్న ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఐ, జాగ్రత్తగా ఉండ్రి, యుఎస్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నేమ్ ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఐ ఈ రెజిమ్ చేంజ్లకు దిగుతున్నది, అంటే రాజ్యాలు మార్చనికే ప్రయత్నం చేస్తున్నది అని చెప్పి గార్డియన్ రాసింది. ఈడికి ఆగిపోలే, ఈడికే ఆట అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. ఈ ఆట ఏమని మొదలవుతుంది అంటే ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు ప్యారిస్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అంటే ప్యారిస్ అంటే పి అంటే ప్రమోటింగ్, ఏ అంటే అకౌంటబిలిటీ, ఐ అంటే ఇంక్లూజివిటీ అండ్ ఆర్ అంటే రెసిలియన్స్ సపోర్ట్ ప్రోగ్రామ్. కంప్లీట్గా ప్యారిస్ ప్రమోటింగ్ అకౌంటబిలిటీ ఇంక్లూజివిటీ అండ్ రెసిలియన్స్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఇది పెట్టుకున్నారు. ఎందుకు? భారత్ ఎదుగుతున్న దానికి కౌంటర్ బ్యాలెన్స్ చేయనికి, భారత్కి ఇండైరెక్ట్గా చెక్ పెట్టనికి. ఒక సెయింట్ మార్టిన్ ఐలాండ్ని స్టార్ట్ చేసి భారత్ని విచ్ఛిన్నం చేసి అంటే గ్లోబల్ ఏషియాలో భారత్ది పెత్తనం ఉండొద్దు, చైనాతో మేము అదే చెప్పు చేసినాం ఇప్పుడు అసలే చెయ్యం అనన్న తత్వం ఈ ప్యారిస్ అనే ప్రోగ్రామ్ అన్నమాట. ప్రమోటింగ్ అకౌంటబిలిటీ ఇంక్లూజివిటీ అండ్ రెసిలియన్స్ సపోర్ట్ ప్రోగ్రామ్ 2019 నుంచి మార్చి 2019 నుంచి జనవరి 2021 వరకు ఒక జబర్దస్త్ ప్రోత్సాహంతో ఒక పొలిటికల్ పార్టిసిపేషన్ జరిగింది బంగ్లాదేశ్లో అమెరికా తరఫు నుంచి. ఈ ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఐఆర్ఐ ఉన్నదో, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఐ ఉన్నదో 11 అడ్వకసీ గ్రాంట్స్లు మంజూరు చేసింది. 225 ఆర్ట్ ప్రోడక్ట్స్ సోషల్ ఇష్యూస్ మీద పనిచేసింది బంగ్లాదేశ్లో. 3 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసింది. 77 యాక్టివిస్టులను జబర్దస్త్గా ట్రైన్ చేసింది. 326 సిటిజన్లను 43 స్పెసిఫిక్ పాలసీ డిమాండ్స్లలో 65 బంగ్లాదేశీ గవర్నమెంట్ అఫీషియల్స్ ముంగట ప్రతిపాదన పెట్టింది. ఎంత ఆలోచించి డిసైడ్ చేసేరో చూడు. వాళ్ళకు ఆలోచిస్తారా అనుభవిస్తారా అని ఎవడు చెప్పేటోడు లేడేమో, అందుకే ఇవాళ బంగ్లాదేశ్ అనుభవిస్తుంది. బంగ్లాదేశ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడ సఫర్ అయ్యింది మళ్ళీ హిందువే. పరమ పూజనీయ మోహన్జీ భగవద్ గారు అన్న మాటలు మళ్ళీ మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. దేశం ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ సఫర్ అవుతాడు హిందూ. దేశం సౌభాగ్యంతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు హిందూ కూడా సంతోషం ఉంటాడు. హిందూ యొక్క సంతోషమే దేశ అభివృద్ధికి, దేశ ప్రతిభకు, దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది అన్న మాట నిజమా కాదా? నేను డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. అకార్డింగ్ టు ది గార్డియన్ రిపోర్ట్ ఏందన్నానంటే ఫ్రెండ్స్, కోవిడ్ వచ్చినప్పుడు కూడా దీన్ని పెద్దగా చేయలే వాళ్ళు, డెత్తులు ఇట్లా చచ్చిపోయారు అంటే భారతదేశంలో ఎట్లా చేసారు డెత్తులు అన్నది ఒకసారి చూడండి. అక్కడ చేయలే ఎందుకంటే అక్కడ ప్రజలలో అశాంతి నిలిచిపోతుంది. అశాంతి అయిన జగ్గల అశాంతి అయిన జాగల ఈ నరేటివ్లు రన్ చేయాయి. ఎందుకంటే వాటికి బతకనికనే బతకలేకపోయినప్పుడు వీళ్ళు తినే మీరు ఇచ్చే పైసా నేనేం చేసుకోవాలరా, పైన జిందగీ లేదు అని చెప్తాడు. జిందగీ నా మిలేగి దుబారా,
అని అన్నట్టు ఉంటాడు. సో బంగ్లాదేశ్ మంచిగా ఉన్నది, బంగ్లాదేశ్లో ఏం సావులు అయితలేవు, బాగో చూడు ఉత్తరప్రదేశ్లో గిట్లయింది, అగో చూడు భారతదేశంలో గిట్లయింది, ఆక్సిజన్లు సిలిండర్లు లేక ఇట్లయిపోయింది, వ్యాక్సిన్లు లేక గిట్లయిపోయింది, మోడీ పోకడ వల్ల గిట్లయిపోయింది అని చెప్పి భారత్ని, ఇక చైనా వాడైతే సీతాదేశి లేచిపాడేస్తాడు కదా, అందుకే కూడా రాయడు చైనా మీద అక్కడ పత్రిక. మన దగ్గర కోన్కిస్కా గుట్టంగాలు చాలా ఉన్నారు కదా, వాళ్ళు రాస్తారు. ఇదే ప్యారిస్ ప్రోగ్రాము ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు సుమారు 900 అంటే $9 lakh షేక్ హసీనాకు అగెయిన్స్ట్గా యూజ్ చేసారు. ఎంత? $9 lakh. గార్డియన్ రిపోర్ట్ ప్రకారమే చెప్తాను. ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు షేక్ హసీనాని మలయం చేయనికే $9 lakh యుఎస్ ఫండ్ చేసింది బంగ్లాదేశీ అడ్డమైన శక్తుల కంటే. మీరు అర్థం చేసుకుంటారా? ఇవాళ యుఎస్ ఇంటర్ఫియరెన్స్ అనేది 2024లో కూడా మనం చూసినాం, అది సాక్ష్యం, మనం కళ్ళ ముంగట ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేస్తున్నారు, రాజ్యాలు మార్చే ఆపరేషన్ చేస్తున్నారు. భారత్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మన యుఎస్ఏ. ఇట్లాంటి పరిస్థితులల్లో, ఇంత నాజూకు పరిస్థితులల్లో మీరెవరు పక్కన ఉంటారు అని నేను అడుగుతున్నా. దేశం పక్కన ఉంటారా లేకపోతే ద్రోహుల పక్కన ఉంటారా అని అంటున్నా. దేశాన్ని ప్రేమించే దొరలైతరా లేకపోతే దేశాన్ని దూషించి దరిద్రులైతరా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఆ దరిద్రుల వైపు ఉంటారా లేకపోతే భారత్ని ప్రేమించే బాధ్యత గల పౌరులైతరా అని చెప్పి అలా ఆ భరతమాత మనని అన్నందుకు మన వైపు చూస్తున్నది. మన తల్లి రుణం తీసుకునే టైం వచ్చింది. ఇవాళ యుద్ధం జరగకపోవచ్చు, కాకపోతే ప్రతి మనం తీసుకునే ప్రతి ఆలోచన, ప్రతి అడుగు అది యుద్ధం వైపే మనల్ని నెట్టుతుంది. ఇవాళ యుద్ధం అంటే బుల్లెట్ ఫైర్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. దేశాన్ని నాశనం చేసుడు అనంటే, ఒక ఆర్థిక వ్యవస్థ నాశనం చేసినామనంటే కీలకతం. అందుకే ఆ హిడెన్బర్గ్ రిపోర్ట్లు, మన స్టాక్ మార్కెట్ని క్రాష్ చేయడం, లిక్విడిటీని ఖతం చేసేయడం, ఎవడు ఇన్వెస్టర్స్ రాకుండా ప్రయత్నం చేయడం, అస్థిర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి వీక్ అయిపోయిండు, అపోజిషన్ స్ట్రాంగ్ అయింది అని చెప్పి చెప్పడం, బయట దేశం పోయి ఇక్కడ ఈడ ఎలక్షన్స్ రిగ్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం, ఇవన్నీ ఒకసారి డాట్స్ కనెక్ట్ చేయండి. డాట్స్ కనెక్ట్ చేస్తే మీరే ఆలోచిస్తారు, అప్పుడు మనం ఎవ్వరం అనుభవించం. ఈ కంటెంట్ గిట్లా మీకు నచ్చినట్టయితే జర నలుగురికి షేర్ చేయండి. ఇది మనకు భారత్కి సంబంధించిన విషయం. భారత్ని ప్రేమించే ప్రతి భారతీయుడు దీన్ని షేర్ చేయాలని చెప్పి నేను భావిస్తున్నా, నేను కోరుతున్నా, బాధ్యత తీసుకోవాలని చెప్తున్నా. అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాలలో గడప గడపకి ఇది పోవాలని చెప్తున్నా. మీ రకంగా చెప్పుకోండి, అది మీరు ఇది షేర్ చేసి చెప్తారా లేకపోతే మీరు ఫోన్లలో చెప్తారా లేకపోతే మీరు ఏదైనా డిబేట్కి వచ్చి చెప్తారా, అది మీ ఇష్టం. బట్ ఇవి డిస్కషన్ చేసి స్టార్ట్ చేయండి. ఆఫీసులలో కూర్చున్నప్పుడు, మనం ఒక కప్పు చాయ్ తాగుతున్నప్పుడు, ఒక సినిమా గురించి డిస్కస్ చేసేటప్పుడు, లేకపోతే ఒక ఆటోమొబైల్ కార్ గురించి డిస్కస్ చేసేటప్పుడు, ఆర్ టు దట్ మ్యాటర్ ఒక మంచి ఒక బొటీక్ దగ్గర పోతున్నప్పుడు, మంచి ఫ్యాషన్ ట్రెండ్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు, ఆ డిస్కషన్లలో ఇగో ఈ భారత్ మీద కూడా ఒక డిస్కషన్ తీసుకురండి. కార్పొరేట్ ఉద్యోగస్తులకు కూడా నేను కోరుతున్నా, దేశంతోనే మన ఉద్యోగం, ఆ ఉద్యోగంతోనే మన ఉత్సాహం, ఆ ఉత్సాహమే మన ఊపిరి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.